విక్టరీ వింగ్స్ ప్రేక్షకులకి నమస్కారం. ఈనాడు మనం ప్రాణాయామాలు ఎన్ని రకాలు, అందులో ఏ ప్రాణాయామం చేస్తే ఏ ఏ లాభాలు శరీరానికి మనసుకి చేకూరుతాయి అనే విషయాల మీద కూలంకషంగా తెలుసుకుందాం. అసలు ప్రాణాయామం అన్నది ఎందుకు చేయాలి, ప్రాణాయామం చేసినటువంటి వ్యక్తికి చేయనటువంటి వ్యక్తికి గల తేడాలు ఏమిటి, ఈ చేసినందువల్ల వారు ఏ విధమైనటువంటి లాభాలు పొందగలుగుతారు అనేటువంటి విషయాలు. ముఖ్యంగా యోగ శాస్త్రంలో 14 రకాల ప్రాణాయామాలు ఉన్నాయి. 1 ప్లానవి, 2 అగ్నిసార క్రియ, 3 కపాలభాతి, 4 సూర్యభేది, 5 భస్త్రిక, 6 ఉజ్జాయి, 7 భ్రామరి, 8 చంద్రభేది, 9 శీతలి, 10 శీతకారి, 11 మూర్చ, 12 తాళబద్ధ ప్రాణాయామ, 13 అనులోమ విలోమ ప్రాణాయామ, 14 నాడీశుద్ధి ప్రాణాయామ అనేటువంటి 14 రకాలు ఉన్నాయి. ఈ ప్రాణాయామాలు ఎందుకు చేయవలసి వస్తుందంటే, మనిషి సగటున ఒక రోజుకి 21,600 శ్వాసలు తీసుకుంటాడు. అదే ప్రాణాయామం చేసేటువంటి వ్యక్తి 7,200 శ్వాసలతో మొత్తం రోజుని గడిపేయగలుగుతాడు. అంటే అతను శ్వాసల్ని అతను నియంత్రించుకోగలుగుతాడు యోగ సాధన ద్వారా. ఇలా 3వ వంతు శ్వాసతోటి అతను మొత్తం రోజుని గడిపేయడం వల్ల అతని యొక్క లైఫ్ స్పాన్, జీవితం ఎక్కువగా పొడిగింపబడుతుంది. ఉదాహరణకి మనకి మన బ్యాంకులో 1,00,000 రూపాయలు ఉన్నాయనుకుందాం. 1,00,000 రూపాయలని రోజుకి 100 రూపాయల చొప్పున మీరు ఖర్చు పెట్టారనుకుందాం. అప్పుడు మనకి ఎక్కువ రోజులు వాడుకోవచ్చు. అదే రోజుకి 10,000 రూపాయలు ఖర్చు పెట్టామనుకుందాం. అంటే సుమారుగా 10 రోజుల్లో అతని మొత్తం సంపదని ఖర్చు చేస్తున్నాడు అన్నమాట. అదేవిధంగా శ్వాసలు అనేటువంటివి ప్రతి మానవుడికి పుట్టినప్పటి నుంచి గిట్టే వరకు శ్వాస యొక్క ఆవశ్యకత ఎంతో ఉంది. ఈ శ్వాసల్ని మనం నియంత్రించుకోగలిగితే ఆరోగ్యకరమైనటువంటి జీవితాన్ని మనం పొందగలుగుతాం. మన శరీర మాలిన్యాల్లో 3% మాత్రమే మనం మలం ద్వారా విసర్జించగలుగుతాం. మిగిలిన 97%లో 7% మాత్రమే యూరినరీ ట్రాక్ ద్వారా బయటికి విసర్జించగలుగుతాం. అలాగే 10% మాత్రమే చెమట రూపంలో బయటికి విడుతుంది. మరి మిగిలినటువంటి 80% మీ యొక్క శ్వాస ద్వారా మాత్రమే పూర్తిగా బయటకు విసర్జించబడుతుంది. అందుచేత ప్రాణాయామాల్ని సాధ్యమైనంత వరకు అభ్యసిస్తూ మన శ్వాసని మనం నియంత్రణలో ఉంచుకున్నట్లయితే ఆరోగ్యకరమైనటువంటి జీవితాన్ని ఎక్కువ కాలం జీవించగలుగుతాం. ప్రాణాయామాల గురించి మరలా తెలుసుకుందాం. నమస్కారం.